నమస్తే. 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో అభ్యర్థుల ప్రకటన తర్వాత బలాబలాలు ఏమిటి, ఏ పార్టీ ఎట్లా ఉండబోతుంది అనేటువంటి అంశంపై విశ్లేషణ చేసుకుంటున్నాం కదా. ఈరోజు భువనగిరి పార్లమెంటు స్థానంపైనే విశ్లేషణ చేసుకుందాం. భువనగిరిలో ఏం జరగబోతున్నది, ఎవరెవరు ఉన్నారు, ఏ పార్టీల మధ్య పోటీ ఉంది, పార్టీల మధ్య ఉందా, అభ్యర్థుల మధ్య ఉందా, నాయకుల మధ్య ఉందా అనేటువంటి అంశాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నిద్దాం. భువనగిరికి సంబంధించినటువంటి ఒక అవుట్లైన్ చూస్తే, భువనగిరి నియోజకవర్గము నల్గొండ జిల్లాలో, పాత నల్గొండ జిల్లాలో ఉన్నది. ఈ పాత నల్గొండ జిల్లాలో నల్గొండ భువనగిరి నియోజకవర్గం ఉంటుంది. భువనగిరికి సంబంధించినంత వరకు భువనగిరిలో ప్రతి నియోజకవర్గం లాగానే 7 అసెంబ్లీ స్థానాలు ఇందులో ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఇబ్రహీంపట్నం, ఇది రంగారెడ్డి జిల్లాలో ఉంది. గతంలో కూడా రంగారెడ్డి జిల్లాలో ఉండేది. ఇప్పుడు మునుగోడు, భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగామ, ఇందులో 2 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ కేటగిరీలో ఉంటాయి. ఒకటి నకరేకల్, ఇంకొకటి తుంగతుర్తి. ఇప్పుడున్నటువంటి 7 నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ స్థానాల్లో, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 6 కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిస్తే, మిగిలిన చోట ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి, కోమరెడ్డి రాజగోపాలరెడ్డి, మునుగోడులో కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరిలో దాదాపు 25-30 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వేముల వీరేశం నకరికల్లో, మందుల సామ్యల్ తుంగతుర్తిలో, బీర్ల ఐలయ్య యాదవ్ ఆలేరులో, పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామలో టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. ఇది భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి. జనగామ అనేది ఇప్పుడు పాత వరంగల్ జిల్లాలో ఉండేది. ఇబ్రహీంపట్నం అనేటువంటిది పాత రంగారెడ్డి జిల్లాలో ఉండేది. 5 నియోజకవర్గాలు పాత నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు. అయితే ఈసారి అభ్యర్థుల మధ్య ఉంటుందా, లేదంటే నాయకుల మధ్య ఉంటుందా? నల్గొండ జిల్లా అనేటువంటిది కాంగ్రెస్ కిల్లా, నల్గొండ జిల్లా అనేటువంటిది కాంగ్రెస్ అడ్డా అనేటువంటి ఒక మాట ఉన్నది. గతంలో ఇదే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయినటువంటి అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు 2018లో అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత. అంతకుముందు ఇదే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇక్కడ నుంచి 2009లో ప్రాతినిధ్యం వహించారు. 2014లో ఇక్కడ నుంచి బూర నరసయ్యగౌడ్ ప్రాతినిధ్యం వహించారు. మళ్ళీ 2019కి వచ్చేసరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2 కోమటిరెడ్డి కుటుంబం ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో 14,92,000 దాదాపుగా 15 లక్షల ఓట్లు భువనగిరి నియోజకవర్గంలో ఉన్నాయి. భువనగిరి నియోజకవర్గంలో 2009లో కోమరెడ్డి రాజగోపాలరెడ్డి, 2014లో బూర నరసయ్యగౌడ్, 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకసారి టీఆర్ఎస్ తరఫున బూర నరసయ్యగౌడ్ గెలిచారు, 2 కాంగ్రెస్ గెలిచింది. 2024లో పోటీ ఎవరిదనేది తర్వాత చూద్దాం. అది 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 5,32,000 ఓట్లు వచ్చినాయి. బూర నరసయ్యగౌడ్ టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తే 5,27,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఈ యొక్క 5,000 ఓట్లతో తేడాతో మాత్రమే బూర నరసయ్యగౌడ్ ఓడిపోయారు. ఇక్కడ 2019లో కేవలం 5,000 ఓట్ల తేడాతోటి ఓడిపోయారు. బీజేపీ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బీజేపీకి 65,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. భారతీయ జనతా పార్టీకి 2019లో సిపిఐకి ఇంకా 28,000 వచ్చినాయి. 2014లో టీఆర్ఎస్ పార్టీ బూర నరసయ్యగౌడ్కు 4,48,000, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 4,17,000, బీజేపీ ఇంద్రసేనారెడ్డికి 1,83,000 ఓట్లు ఉన్నాయి. సీతారాములు సిపిఎం నుంచి 54,000. ఇది 2014లో. 2009లో గెలిచింది కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 5,00,000 ఓట్లు వచ్చినాయి. నోముల నరసింహయ్యకు 2009లో సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి. అప్పుడు నోముల నరసింహయ్య 3,64,000, పిఆర్పి నుంచి చంద్రమౌళి 1,04,000, బీజేపీ నుంచి చింద్రశామ్మూర్తి 45,000. 3 కూడా భారతీయ జనతా పార్టీకి తక్కువ ఓట్లే వచ్చినాయనేటువంటి విషయాన్ని చెప్పుకోవాలి. ఇది ఈ భువనగిరి స్థానం నుంచి. అయితే ఈసారి 2024లో ఏముండబోతుంది, ఏంటి అనేటువంటి అంశాలను మనం పరిశీలిద్దాం. ఏ అంశాలు ఇక్కడ ప్రభావం చూపేటువంటి అవకాశం ఉన్నది? కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశం, బీజేపీ నుంచి బూర నరసయ్యగౌడ్, సిపిఎం నుంచి జాయంగీర్. సిపిఎం అనేటువంటిది అసలు పోటీలో లేదు, అయిపోయింది. పాత నల్గొండ జిల్లా నుంచి సిపిఎం ఎప్పుడు ఎగిరిపోయింది, అది చర్చించేంత పెద్ద అంశం కూడా కాదు. సిపిఎం ఒక 10,000-20,000 ఓట్లు చీల్చుకుంటే చెప్పలేము. ఇక ఉన్నది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాత్రమే పోటీ ఉంటుంది.
భువనగిరి నియోజకవర్గంలో. ఎందుకంటే 2014లో టీఆర్ఎస్ తరఫున బూర్నరసగౌడ్ గెలిచాడు, 2019లో కేవలం 5000 ఓట్ల తేడాతోటే ఓడిపోయారు. అదే బూర్నరసగౌడ్ వాళ్ళ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీసీ అభ్యర్థున్నాడు, ఇక్కడ బీసీ అభ్యర్థున్నాడు, ఇక్కడ రెడ్డి అభ్యర్థున్నాడు. ఇక్కడ క్యామ మల్లేష్ అనేటువంటి అభ్యర్థి, కుర్మ అభ్యర్థి. అయితే ఈసారి టీఆర్ఎస్ పార్టీ ఇంకేం చేయాలో అర్థం కాక అభ్యర్థులు కరవైపోయి బీసీలకు ఎక్కువ స్థానాలు ఇచ్చామనేటువంటి ఒక పేరు తెచ్చుకున్నది నర్సయ్య గౌడ్. గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, చామల కిరణ్ కుమార్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. కాంగ్రెస్కు సంబంధించినటువంటి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అని చూస్తే, చామల కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దగా పేరు లేదు. భువనగిరి నియోజకవర్గంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఎవరో పెద్దగా తెలియదు. వాళ్ళ ఫాదరు వాళ్ళు అక్కడక్కడ అంతకుముందు టీడీపీలో పనిచేసినట్టుగా మనకున్న సమాచారం, కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పెద్దగా లేదు. ఈయన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నల్గొండలో బలంగా ఉండడము కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లస్ పాయింట్. అదేవిధంగా ఇక్కడ 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం కూడా ఒక ప్లస్ పాయింటు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కూడా ఒక ప్లస్ పాయింటు. అయితే చివరి వరకు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వకుండా మధుయాష్కి కానీ, ఎవరైనా బీసీకి సంబంధించినటువంటి మధుయాష్కి కానీ లేదా నేతి విద్యాసాగర్కి ఇచ్చినా పర్వాలేదని చివరి వరకు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్ళీ ఒక అధికార కేంద్రం మాకు ఉండకుండా, మాకు రాకుండా చూసుకోవాలన్నట్టు చేశారు. లేదంటే కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి భార్యకైనా సరే ఇక్కడ టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేశారు, కానీ అది కుదరలేదు. అదేవిధంగా పవన్ వాళ్ళ అన్న కొడుకు పవన్ కూడా, కోమటిరెడ్డి బ్రదర్స్లో పెద్దన్న కొడుకు పవన్ రెడ్డి కూడా ఇక్కడ వస్తారనేటువంటి ప్రచారం సాగింది. చివరికి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి శిష్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కానీ కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి భువనగిరి నియోజకవర్గంలో పెద్దగా ఎవరికి తెలిసినటువంటి వ్యక్తి కాదు. అదొక మైనస్ పాయింట్ అవడము, అదేవిధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడము, రేవంత్ రెడ్డి మనిషి అని చెప్పుకోవడము, నల్గొండలో అనేటువంటి కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకోవడం అనేటువంటిది ఒకటి వస్తుంది. ఇక క్యామ మల్లేష్కు టీఆర్ఎస్ క్యాడర్ ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది తెలియదు. ఈయన బీసీ సామాజిక వర్గంలో వాళ్ళ కుర్మ ఓట్లు ఎన్ని పడతాయి, ఇతర బీసీలు ఎవరు ఓన్ చేసుకుంటారు అనేటువంటిది తెలుసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా అక్కడ చెప్పుకోవడానికి కూడా ఏం పాజిటివ్స్ లేవు. 2014లో ఒకసారి గెలిచింది, 19లో రెండో స్థానంలో ఉంది అనేటువంటిది ఒకటి తప్ప. అదేవిధంగా జనగామలో టీఆర్ఎస్ పార్టీ, అందులో కేసీఆర్కి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే ఉండడము కొంతవరకు బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్. అయితే ఈ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఫలితాల తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత, లిక్కర్ కేసు వచ్చిన తర్వాత, ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చిన తర్వాత, అదేవిధంగా కాళేశ్వరం కేసులు వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభ మసకబారిన తర్వాత, ఇవాళ ఎవరు లేరు, క్యామ మల్లేష్ అనేటువంటి వ్యక్తి కూడా ఇబ్రహీంపట్నం సమాజానికి, ఇబ్రహీంపట్నంలో కొంతమేరకు మాత్రమే ఆయన ప్రభావం చూపేటువంటి వ్యక్తి. అట్లా బీఆర్ఎస్ పార్టీకి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్లస్లు ఏం లేవు. అత్యధిక మైనస్లు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్కు శ్రేణులు కూడా పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు. ఎమ్మెల్యేలంతా ఓడిపోయిన తర్వాత ఈ 7 సెగ్మెంట్లలో కూడా ఎవరూ లేరు. ఇక అదేవిధంగా బూర నర్సయ్యగౌడ్, 2014లో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉన్నది, ఎంపీగా పనిచేసినటువంటి పేరున్నది, నియోజకవర్గంలో ఆయనకు పేరున్నది. 2019లో కేవలం 5000 ఓట్లతో ఓడిపోవడం కూడా వ్యక్తిగా తనకు లాభమే. టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా వ్యక్తిగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అయినా కూడా, ఈసారి ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినా కూడా 2014లో ఆయన ఎంపీగా 7 నియోజకవర్గాల నాయకులతోటి సత్సంబంధాలు ఉండడం, అంతకుముందు డాక్టర్స్ జేఏసీ తరఫున తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా కూడా ఆయన సుపరిచితమైనటువంటి వ్యక్తి. డాక్టర్స్ జేఏసీ ఉన్నాడు, అదేవిధంగా బీసీ సామాజిక వర్గంలో అక్కడ అత్యధికమైనటువంటి లేదంటే ప్రభావశీలవంతమైనటువంటి ఓట్లు ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించి, గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ 7 నియోజకవర్గాల్లో దాదాపుగా 100,000 పైగా ఓట్లు గౌడ సామాజిక వర్గానికి ఉంటాయి. అదేవిధంగా మాజీ ఎంపీగా ఆయన నేను చేసినటువంటి సేవలు ఏంటి అనేటువంటిది ప్రతి చోట చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నిటికంటే ఎక్కువ కూడా నరేంద్ర మోడీ అనేటువంటి ఫ్యాక్టర్ ఒకటి ఉన్నది.
నరేంద్ర మోడీ అనేటువంటి ఫ్యాక్టరు అది భువనగిరిలో కూడా ఉన్నది అనేటువంటిది ఉన్నది. ఇది అమిత్ షా చేసుకున్నటువంటి సర్వేలో కానీ భారతీయ జనతా పార్టీ చేసుకున్నటువంటి సర్వేలో ఇక్కడ అనూహ్యంగా వరంగల్తో పాటు ఇక్కడ భువనగిరిలో భారతీయ జనతా పార్టీ 39% ఓటింగ్ తోటి మొదటి స్థానంలో ఉన్నది, 36% ఓటింగ్ తోటి కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉన్నది, కాంగ్రెస్ రెండో స్థానంలో, అదేవిధంగా బీజేపీ మొదటి స్థానంలో ఉన్నది. ఏది భువనగిరి నియోజకవర్గంలో కూడా ఇటు జనగామ అటు భువనగిరి ఆలేరు ఇబ్రహీంపట్నం లాంటి 4 నియోజకవర్గాల్లో కూడా అర్బన్ ఓటింగు భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నది. భువనగిరిలో అక్కడ మున్సిపాలిటీ గెలిచినటువంటి అనుభవం కూడా ఉంది, జనగామలో కూడా భారతీయ జనతా పార్టీకి క్యాడర్ ఉంటుంది, సొంతంగా ఈయన బూర నరసయ్య గౌడు ఉంటారు. సో అందులో బీసీ వాదం అనేటువంటిది కూడా కొంత ఉపయోగపడుతుంది. ఇక అన్నిటికంటే మోయగలిగేటువంటిది నరేంద్ర మోడీ. తెలంగాణ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలి ఎట్లా ఉందో భువనగిరిలో కూడా అంతే ఉన్నది. ఏదైతే టీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉన్నదో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేశాం కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన అయిపోయింది, ఇప్పుడు జాతీయ స్థాయి ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు కాబట్టి మనం ఎవరిని ఎంచుకోవాలనేటువంటిది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ బలహీనపడడం కూడా ఇక్కడ ఒక బీజేపీకి ప్లస్ పాయింట్, ఇక్కడ నర్సయ్య గౌడ్కు ప్లస్ పాయింట్. అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి అనామక వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒకే ఒక పదం తప్ప చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి భువనగిరిలో ఎవరికి తెలిసినటువంటి వ్యక్తి కూడా కాదు, చాలా చిన్న స్థాయి వ్యక్తికి ఇచ్చారు అక్కడ కాంగ్రెస్లో, కేవలం రేవంత్ రెడ్డి మనిషి అనేది. అందులోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడ ఆయనను గెలిపించడానికి ఎందుకు కృషి చేస్తారు? వాళ్ళు చెప్పినటువంటి మనుషులకు ఇవ్వలేదు, ఏదైనా బీసీకి ఇవ్వాలనేటువంటి మాట కూడా చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే బీసీకి ఇవ్వాలి అంత రెడ్లేనా, నల్గొండ జిల్లా అంటే అంత రెడ్లేనా అనేటువంటి మాట నుంచి ఇప్పుడు అక్కడ బీసీలకు ఇవ్వాలనేటువంటి ఒక మాట కూడా కాంగ్రెస్ పార్టీలో ఆలోచన రేకెత్తిచ్చేటువంటి అంశము. అదే జరిగితే అక్కడ ఆయనకు కూడా కొంత మైనస్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ పైకి కనిపించినట్టుగా ఆయన పూర్తి స్థాయిగా వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేసేటువంటి అవకాశం కూడా లేదు. భువనగిరి నియోజకవర్గం నుంచి వాళ్ళ మాట నెగ్గలేదు కాబట్టి వాళ్ళ పంతం అక్కడ చూయించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, అది ఒక మైనస్ పాయింటు. ఇవన్నిటికీ తోడు, ఈ అంశాలన్నిటికీ తోడు అందరికీ పరిచితమైనటువంటి వ్యక్తిగా బూర నరసయ్య గౌడ్ ఉంటారు అక్కడ. సో కాంగ్రెస్ పార్టీ క్యామ మల్లేష్ అనేటువంటి వ్యక్తి ఇబ్రహీంపట్నంలో కొంత పాట మాత్రమే తెలుసు, అప్పుడిప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత తిరగలేదు, కాంగ్రెస్ మీద కోపంతో టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు 2018 తర్వాత టికెట్ ఇవ్వకపోతే. సో టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆయనను ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి లేవు. ఓవరాల్గా ఎటు చూసినా కొంత అప్పర్ హ్యాండ్లో బూర నరసయ్య గౌడ్ వ్యక్తిగతంగా కానీ లేదంటే దేశవ్యాప్తంగా బీజేపీ గాలి నరేంద్ర మోడీ గాలి ఉండడం కూడా ఆయన కలిసి వచ్చేటువంటి అంశం. అదేవిధంగా అభ్యర్థుల విషయంలో కూడా బూర నరసయ్య గౌడ్ అనేటువంటి వ్యక్తి అందరికీ 7 నియోజకవర్గాల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి బూర నరసయ్య గౌడ్ ఒకరే. ఈ మిగిలిన ఇద్దరు కూడా ఆ పార్టీల పేరు ఇంకో పేరు చెప్పుకొని తిరగాల్సిందే, కానీ వ్యక్తిగా బూర నరసయ్య గౌడ్కు ప్లస్ పాయింట్ ఉంది, పార్టీగా ప్లస్ పాయింట్ ఉన్నది, అభ్యర్థిగా ప్లస్ పాయింట్ ఉన్నది, నరేంద్ర మోడీ అనేటువంటి గాలి కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. బీసీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా బీసీనికి ఎందుకు గెలిపించకూడదు అనేటువంటిది, బాగా చదువుకున్నటువంటి వ్యక్తిగా డాక్టర్గా కూడా ఆయన ఒక కలిసి వచ్చేటువంటి అంశం. డాక్టర్గా ఆ నియోజకవర్గంలో అందరితోటి కూడా కలగలుపున్నాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా ఆయనకున్నది, తెలంగాణ ఉద్యమంలో కూడా కలిసి డాక్టర్స్ అనేటువంటి జేఏసీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తిగా తెలంగాణవాదిగా ఇప్పుడు జాతీయవాదిగా నరేంద్ర మోడీ ఆయన ఓటేస్తే నరేంద్ర మోడీకి వెళ్తుంది అనేటువంటి ఒక పేరు తీసుకోవడంతో కూడా ఇప్పుడు ఆ బూర నరసయ్య గౌడ్కు ఒక ప్లస్ పాయింట్ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్కు ఇదంతా మైనస్, ఒక అధికారము రేవంత్ నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థులు అనేటువంటిది ప్లస్ పాయింట్. ఇక ఆల్రెడీ కాంగ్రెస్ను గెలిపించేశారు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలనేటువంటిది ఒకటి వస్తుంది. ఇక రెండవది టీఆర్ఎస్ పార్టీ నానాటికి తీసుకట్టుగా ఉంది, ఉనికికే ప్రమాదంగా ఉంది, ఎవరో పోటీ చేయాలి కాబట్టి క్యామ మల్లేష్ గారు అనేటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చారు, కానీ బలమైనటువంటి అభ్యర్థి కాదు. ఈ విధంగా బూర నరసయ్య గౌడ్ గెలవడానికి గెలిపించుకోవడానికి బూర నరసయ్య గౌడ్కు ఉన్నటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. పోటీ మాత్రము కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. అక్కడ బీఆర్ఎస్ అనేటువంటిది సోయిలో కూడా కనబడడం లేదు. ఇక కాంగ్రెస్ బీజేపీ మధ్యన నువ్వా నేను అనేటువంటి పోటీలో ఇక్కడ నరేంద్ర మోడీ బీసీ ఫ్యాక్టరు, అదేవిధంగా జేఏసీ పాత ఎంపీగా ఎయిమ్స్ లాంటి సంస్థలను అక్కడికి తీసుకొచ్చినటువంటి అభ్యర్థిగా
పది మందితోటి కలిసిపోయినటువంటి వ్యక్తిగా బీసీ నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. బూర నరసయ్య గౌడ్ కాంగ్రెస్ మధ్యన పోటాపోటులో బూర నరసయ్య గౌడ్ బయటపడేటువంటి ఛాన్స్ కనబడుతున్నది.